హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లైఫ్. దిస్ ఇస్ ప్రత్యూష. ఈరోజు మనం ఇంట్లో చేసుకునే చింతపులుసు, పచ్చి పులుసు అంటారు, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజు చింతపండుని కడుక్కొని కొన్ని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు ఒక కొత్తిమీర కట్ట, హాఫ్ ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకొని, ఒక స్పూను కల్లుప్పును యాడ్ చేసుకొని ఆ మూడింటిని బాగా పిసుకోవాలి. అందులో నుంచి రసం వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఆ చింతపులుసుకి. అన్నంలోకి చాలా బాగుంటుంది. చింతపులుసు అనగానే నోట్లో నీరుడని వాళ్ళు ఎవరూ ఉండరు. సో ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న చింతపండులో కొద్దిగా వాటర్ పోసి పిసుక్కొని అది జల్లెడలో పోసుకోండి. ఇప్పుడు వడకట్టిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ పులుపు తగ్గట్టుగా నీరు కలుపుకోండి. అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది కారం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని ఉప్పు కూడా టేస్ట్ చేసుకొని కావాలంటే వేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చి చీలికి వేసుకొని ఒక 2 కరివేపాకు రెబ్బలు కడుక్కొని వేసుకోండి. కొద్దిగా పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఫైనల్లీ ఇంగువ వేసుకొని ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం పిసుక్కొని పెట్టుకున్న చింతపులుసు ఈ తాలింపును వేసుకొని కలుపుకోవాలి. ఇక మీరు రైస్లో కానీ జొన్న సంగట్లో కానీ ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. కామెంట్ చేయడం మటుకి మర్చిపోకండి.